హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్లో రాయండి. ఇవాళ మనం చేయబోయే ఐటెం ఏంటంటే ఎమ్మీ ఎమ్మీగా మామిడికాయ పప్పు చేస్తున్నాం, అది ఊరమిరపకాయలతోటి. ఊరమిరపకాయలు అంటే మజ్జిగ మిరపకాయలతోటి ఇవాళ మనం మామిడికాయ పప్పు అయితే ఎలా చేద్దాం చూద్దాం. చాలా సింపుల్గా మీకు ఈజీగా ఎవరు వంటరాని వాళ్ళు కూడా చేసే విధంగా నేను చేసి చూపిస్తాను. దయచేసి అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వంట ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు లేటు, వీడియోకి వెళ్ళిపోదాం. ముందు అయితే గిన్నె పెట్టుకున్నాం, దాంట్లోకి అయితే మనం 4 స్పూన్లు 5 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో మనం పోపు అన్నీ వేసేసుకుందాం. ఇలా మీరు కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోండి, అప్పుడు మీకైతే టెన్షన్ లేకుండా నీట్గా కలుపుతూ ఉండొచ్చు. ముందుగా మనం ఊరమిరపకాయలు అయితే వేయించేసుకుందాం. చల్లమిరపకాయలు అంటారు దీన్ని, ఊరమిరపకాయలు, చల్లమిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు. కొంచెం బాగా ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం పోపు సామాన్ వేస్తున్నా. పోపు అయితే వేసింది, మొగ్గు వేస్తున్నా. కొంచెం ఇందు వేస్తున్నా. మెంతి పిండి కొంచెం వేస్తుందా. మెంతి పిండి కొంచెం వేసుకుంటే మీకు మంచి వాసన వస్తుంది అన్నమాట. చాలా కొంచెం వేసుకోండి, ఎక్కువ వేస్తాం. కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం కలిగి పెట్టుకుందాం మామిడికాయ ముక్కలు. ఈ మామిడికాయ కరిగే ముందు ఒక కొంచెం చూసుకోండి, పులుపు ఎక్కువ ఉండే కాడే వేసుకోండి, అప్పుడు మీకు పప్పు అయితే చాలా బాగుంటుంది. దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. కొంచెం 2 నిమిషాలు మగ్గించుకుందాం. చూసారు కదా, ఇది మగ్గిపోయింది మనకి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కారం పొడి వేసుకుందాం, రుచి సరిపడా. మీ కారం మీరు తగ్గట్టుగా వేసుకోండి, తక్కువ 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 ఎక్కువ దింపండి. దీంట్లో ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడైతే వేడి అయిపోయింది, మనం దేశం దీంట్లో పప్పు వేసేసుకుందాం. ఉడికించి పెట్టుకుందాం పప్పు కొంచెం. ఇదైతే ఒక 4 సరిపోతుంది, ఈజీగా 4-5 సరిపోతుంది. నేను ఒక కాయ తీసుకున్నాను మామిడికాయ. సరిగా నేను సింపుల్గా అయిపోయిందో, దీనికి ఏం వేసానో ఇంకోసారి చెప్తాను నేను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని మిరపకాయలు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను. అదే నూనెలోనే ఆవాలు, జీలకర్ర పోపు వేసేసుకున్నాను, కొంచెం మెంతిపిండి, కొంచెం ఇంగువ వేసేసి అందులో మామిడికాయ ముక్కలు వేయించుకున్నాను. మామిడికాయ ముక్కలు వేగిన తర్వాత కారం పొడి వేసాము, తర్వాత ఉడికిన తర్వాత పప్పు వేసేసుకున్నాం. కొంచెం మీరు దించే ముందు ఉప్పు కారం సరి చూసుకోండి, కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం ఊరమిరపకాయలు మనం వేయించుకున్నాం కదా, దాన్ని కొంచెం మనం చేతితో స్మాష్ చేసుకొని ఈ పప్పు మీద వేసేసుకుందాం. ఇలాగా మనం చేతితో మెదిపి వేస్తే మెదిగిపోతే వేగాయి కాబట్టి దీన్ని ఇలాగ మనం పైన వేసేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కింద కామెంట్ రాయండి. అదే ఫ్రెండ్స్, మనకైతే వాళ్ళ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది ఎవరు వంట అస్సలు చేయటి కారు వాళ్ళు కూడా ఇది చూసి చక్కగా చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో. దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్లు మీరైతే ఏమైనా సలహాలు ఉంటే కింద కామెంట్లో రాయండి. ప్రతి ఒక్కరు దయచేసి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టాటా, సీ యూ, బాయ్ బాయ్.